హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలు ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ శవనవరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు అంటే ఈ వీడియో తీస్తున్న రోజు శవనవరాత్రి మొదటి రోజు అన్నమాట. శవనవరాత్రిలో మొదటి రోజు దేవీ నవరాత్రుల్లోనే. సో ఆ రోజు మార్నింగ్ నుంచి పూజ వరకు నేను ఏం చేశాను అనేది ఒక చిన్న వ్లాగ్లా తీశాను. అది మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మెన్షన్ చేశాను కొంతమందికి కొంత విషయాలు. అలాగే అమ్మవారికి అందంగా బొట్టు పెట్టడం అనేది కూడా చూపించానండి. అది డీటెయిల్డ్గా చెప్తాను. అవన్నీ కూడా వీడియోలో ఉంటాయి. వీడియో అయితే చూసేసేయండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టైం ఎంతయిందనుకున్నారు? ఫస్ట్ డే కదా, అందుకే కొంచెం లేట్గా లెగిచాను. యాక్చువల్లీ ఫస్ట్ డే ఎవరైనా కొంచెం తొందరగా లెగుస్తారు, బట్ ఎందుకంటే ముందు రోజు 1:00 వరకు కూడా తెలిగేసే ఉన్నానండి. ఈరోజు యాక్చువల్లీ 3కి లెగుస్తా, బట్ 3:30 దాటిపోయింది లేచేసరికి, నిద్ర లేచేసరికి. కాకపోతే ముందు రోజే అంత వర్క్ కంప్లీట్ చేసుకున్నాను. చెప్పాను కదా నాకు పీరియడ్స్ వచ్చాయని. సో అన్నీ క్లీన్ చేసుకోవడం అంతా కూడా బర్డెన్ అయిపోయింది, హెవీ వర్క్ లాగా అయిపోయింది. సో ఆయిల్ బాటిల్స్ అంటే దేవుడు ఆయిల్ బాటిల్స్, అలాగే వంటగదిలో ఉన్న ఆయిల్ బాటిల్స్ అవి క్లీన్ చేసేసుకున్నాను. డైనింగ్ టేబుల్ మ్యాట్ మార్చేసాను. అలాగే ముందు రోజే మాకు నైట్ ఈవినింగ్ టైం పాలు వస్తాయి, సో ఆ పాలు తెచ్చి మరగబెట్టేసుకున్నాను. నా చేతికి గోరింటాకు కూడా పెట్టుకున్నాను, సింపుల్గా పెట్టుకున్నాను. అంత హెవీగా అయితే ఏం పెట్టుకోలేదు. స్టవ్ అది క్లీన్ చేసేసుకున్నానండి. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేవే, బట్ పండగల్లో కంపల్సరీ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి పూజ చేసుకున్న రోజు ప్రశాంతంగా గడవాలి అంటే ఇలా తప్పదండి, కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అలాగే దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. మొత్తం దేవుడి గది మొత్తం క్లీన్ చేసేసానండి. విగ్రహాలు నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసేసాను అన్నమాట. ఇంకా మనకి నవరాత్రులు 9 రోజులు 9 చీరలు కట్టుకుంటాం కదా. సో ఏవైనా ఆల్రెడీ ఉన్నాయిలేండి, రెడీ చేసి ఉంచుకున్నాను, బట్ ఇంకేమైనా ఎమర్జెన్సీలు అవసరం పడతాయేమోనని మొత్తం బట్టలన్నీ కూడా ఐరన్కి ఇచ్చేసానండి. సో బట్టలు కూడా వచ్చేసాయి. ఇవన్నీ కూడా సర్దడం ఒకటే ఉంది. ఆ రోజు ముందు రోజు నైటే 10:00 అలా తీసుకొచ్చారు, సో నాకు సర్దడానికి అవ్వలేదు. సో ఇవి కూడా ఉన్నాయి, ఇది మరుసటి రోజు చూసుకొని వీలు చూసుకొని సర్దేయాలి. ఇల్లు ఇంట్లో సామాన్లు అక్కడక్కడ కొంచెం చిందరవందరగా పడున్నాయి. మరి పిల్లలు ఉన్న ఇల్లు కదండి, కొద్దిగా తప్పదు, మరి సేవ అంతా తప్పదంతే. అండ్ మార్నింగ్ లేచాను, లేచేసరికి ఎవరికైనా మార్నింగ్ లేచిన వెంటనే ఫేస్ భలే వెరైటీగా కనిపిస్తుంది కదా, సో నాది కూడా అలాగే కనిపిస్తుంది. అండ్ అలాగే గోరింటాకు 10 సార్లు చూసుకుంటున్నానండి. పారాణి పెట్టుకుంటాను, లేదంటే గోరింటాకు పెట్టుకుంటాను నవరాత్రుల్లోని. సో గోరింటాకు తెచ్చుకున్నాను అనమాట, పెట్టేశాను. ఇంకొక పావంతు పెట్టుకోవాలి గోరింటాకు, పెట్టేసుకుంటాను, మరుసటి రోజు పెట్టుకుంటాను. ఏంటంటే వర్క్ అంతా లోడ్ ఎక్కువైపోయిందండి నాకు, సో దాన్ని బట్టి కొంచెం లేట్ అయింది. ఇంకా నా కళ్ళు చూసారా ఎంత ఎర్రగున్నాయి, ఓన్లీ 2 అవర్సే నిద్రపోయా ముందు రోజు. సో ఇంకా క్లీనింగ్ అనమాట. ఇవన్నీ కూడా పనులన్నీ నేనే చేసుకుంటానండి, సర్వెంట్ ఏమీ ఎవరూ లేరు. బట్ ఇంట్లో గిన్నెలు తోమడం అండ్ గిన్నెలు క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి ఇల్లు క్లీన్ చేసుకోవటం అన్నీ, ఇంకా బయట ఏమైనా తెచ్చుకోవాలన్నా చెయ్యాలన్నా అన్నీ నేనేనండి. అప్పుడప్పుడు మా వారు హెల్ప్ చేస్తారు, బట్ అన్నీ నేను. ఏమైందంటే ముందు రోజు కూడా అన్నీ నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా నా చేతులతో నేనే చేసుకుంటాను. ఇలా చేసుకోవటం, ఇలా నా ఇంటి పనులు నేను చేసుకోవటం నాకు చాలా ఇష్టమైన విషయం. ఇవన్నీ కూడా నేను అమ్మవారికి సేవే అనుకుంటాను. యాక్చువల్లీ నార్మల్గా మోపింగ్ అనేది డైలీ పెట్టను, రోజు తప్పించి రోజు పెడతాను. బట్ అమ్మవారి నవరాత్రులు కాబట్టి 9 రోజులు కూడా పెడతాను అనమాట మోపింగ్. ఎవరైనా పూజ మొదలుపెట్టే ముందు అమ్మవారిని తలుచుకుంటారండి, కానీ నేను అలా కాదు. నవరాత్రులు మొదలవుతున్నాయంటే ఒక 3-4 రోజుల నుంచి కూడా ఆ అమ్మనే తలుచుకొని ప్రతి పనిని చేస్తానన్నమాట. ఎందుకంటే ఏ విషయం మర్చిపోకుండా ఉండటానికి అనమాట. ఎందుకంటే ఆ ఒక్క పనే కాదు కదా, ఇంకా మిగతా ఇంట్లో బాధ్యతలు కూడా ఉంటాయి కదండి. సో అందువల్ల కొన్ని విషయాలు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మర్చిపోతూ ఉంటాము. ఇలా ఇంకొకటి ఏంటంటే
ఇల్లు అనేది మొత్తం మన చేతులతో మనం క్లీన్ చేసుకుంటే మూల మూలల్లో కూడా చీపురు దులిపి వెళ్ళి తీసుకెళ్ళి కిందన ఒంగో లేచి నించోని అటు ఇటు యోగాసనాలు వేసి యాక్చువల్లీ ఇంకా యోగా ఏమి ఎక్సర్సైజ్ ఏమి అవసరం లేదని అనిపిస్తుందండి. ఈ ఇల్లు క్లీన్ చేసుకునే విషయంలో మాత్రం ఇంక ఇక్కడే అన్నీ అయిపోతూ ఉంటాయన్నమాట. మంచాల కిందకు దూరుతాం, సోఫాల కిందకు దూరుతాం, ఇక ఇలా డైనింగ్ టేబుల్ కింద దూరుతాము. ఇవన్నీ తీసి క్లీన్ చేసేసుకున్నాను. ముందు రోజు ఏమైందంటే నేను టేబుల్ అది మ్యాట్ మార్చాను కదా, టేబుల్ మ్యాట్ కింద మార్చేసి పైన మ్యాట్ క్లీన్ చేసేసాను. దాని మీద ఉన్నదంతా కింద పడిందనమాట, అది తుడవలే అలా వదిలేసాను అనమాట. ఎందుకంటే మరి బయటికి వెళ్ళి సామాన్లు తెచ్చుకున్నాను, పూజ సామాన్లు అవన్నీ కూడా. సో దాన్ని బట్టి కొద్దిగా లేట్ అయింది, పర్వాలేదు మరుసటి రోజు మార్నింగ్ అలాగే క్లీన్ చేసుకోవాలిగా తప్పదుగా అనేసి. సో నా క్లీనింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ముందు రెండు రూమ్లే క్లీన్ చేసుకుంటున్నానండి, ఫస్ట్ టూ రూమ్స్ కూడా, అంటే హాలు కిచెన్. కిచెన్లోనే నా దేవుడి గది ఉంటుంది ఒక మూలన. సో ఆ రెండు క్లీన్ చేసేస్తానని మోపు పెట్టేస్తానని. బ్యాక్ సైడ్ రెండు రూమ్లు అంటే బెడ్రూమ్స్ అనమాట, ఒకటి పిల్లలది ఒకటి మాది మాస్టర్ బెడ్రూమ్, ఆ రెండు కూడా తర్వాత క్లీన్ చేసుకుంటాను. అండ్ మీ అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం రోజుకి తలకు స్నానం చేస్తాం కదా ఈ 9 రోజులు నవరాత్రుల్లోని, లేదంటే నార్మల్గా ఎప్పుడైనా తలకు స్నానం చేయాలనుకునేటప్పుడు డ్రై హెయిర్ మీద డైరెక్ట్గా వాటర్ పోయకూడదు, లేదా షాంపూ పెట్టకూడదండి. ఎంతో కొంత ఒక్క స్పూన్ అయినా ఆయిల్, కొబ్బరి నూనె లేకపోతే నువ్వుల నూనె ఏదో ఒకటి చిన్నది కొద్దిగా రాసి ఆ తర్వాత మనం తలకు స్నానం చేయాలి. ఎందుకంటే ఉట్టి నీళ్లు పోసుకోవటం అనేది అశుభానికి వేసుకుంటారు, శుభానికి ఎప్పుడు కూడా ఇలా ఆయిల్ లేకపోతే ఇంకేదైనా ప్యాకో ఏదో పెట్టుకొని తలకు స్నానం చేయడం మంచిది. నేను తలకు స్నానం చేసిన తర్వాత ఇలా ఈ చీర కట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను అనమాట. నల్లపూసలు యాక్చువల్లీ లాంగ్ నల్లపూసలు ఉన్నాయి, బట్ అది మరీ హెవీగా కనిపించేస్తుందండి. సో అందుకనే షార్ట్ నల్లపూసలు వేసాను. అండ్ గాజులండి, నాకు చాలా చాలా ఇష్టమైన థింగ్ ఈ గాజులు. డిఫరెంట్ డిఫరెంట్గా గాజులు వేసుకోవడం నాకు చాలా ఇష్టము. ఈ నవరాత్రుల్లో ఇంకా ఎక్కువగా వేసుకుంటాను అనమాట. ఈ స్టోన్స్ గాజులు అన్ని గాజులే వేసుకున్నాను, బట్ పైన కొద్దిగా పైన ఒక 3 స్టోన్ గాజులు, కింద ఒక 3 స్టోన్ గాజులు వేసేసి మధ్యలోని మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ కలిపాను. అలాగే షార్ట్ నల్లపూసలు, ఎప్పుడు నేను రెగ్యులర్గా పెట్టుకునే ఇయర్ రింగ్స్, ఇంకా ముక్కు పొడక ఒకటి పెట్టుకోవాలి. అండ్ డబ్బులు పెట్టి ఎన్ని పువ్వులు కొనుక్కున్నా కూడా ఇలా దేవుడి కోసం, ఆ భగవంతుని కోసం ఇలా నా చేతులతో నేను పువ్వులు తీసుకుని రావటం నాకు చాలా ఇష్టమైన విషయం అండి. ఇవి ఎక్కడ డబ్బులు పెట్టి కొనడం కాదు, నేను ఆ చెట్టు నాటకపోవచ్చు కానీ పువ్వులైతే తీసుకొచ్చి అమ్మవారికి లేదా స్వామివారికి ఆ రోజు ఎవరికి పూజ చేస్తే వాళ్ళ కోసం ఇలా పూజలు కలెక్ట్ చేసి పూజ చేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడు టైటిల్లో పెట్టాను కదండి, తమ్నేల్లో పెట్టినట్టు బొట్టు ఎలా పెట్టుకుంటాను అమ్మవారి ఫొటోస్కి, అందంగా ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఒక దగ్గర చూశాను, అది మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు, తెలియలేని వాళ్ళు చూసి మీరు కూడా అలాగే దేవుడి పటాలకి అందంగా డివోషనల్ ఫీలింగ్ వచ్చే విధంగా పెట్టండి. ఫస్ట్ వచ్చేసి చందనం అనేది మనం వేలితో, మన చిటికిన వేలు పక్క వేలు ఉంటుంది కదా ఉంగరం వేలుతో, ముందు చందనంతో ముందు అద్దేసుకున్నాను అమ్మవారి కిరీటం పైన. మరి ముఖం మీద బొట్టు పెడితే బాగోదు కదా, అందుకనే ముఖం కనిపించేటట్టుగా బొట్టును పెట్టుకొని దానిపైన కుంకుమతో, ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, అలా దానిపైన నేను కుంకుమతోటి పెట్టేస్తున్నాను. ఇక్కడ వరకు అందరం మనం చేసేదే. ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే ఇయర్ బడ్ ఉంటుంది కదా, ఇయర్ బడ్ తోటి, కాటన్ ఇయర్ బడ్ తోటి ఆ బొట్టుకి ఒక షేప్ వచ్చే విధంగా సర్కిల్లో అందంగా పర్ఫెక్ట్ ప్లేస్లో అమరేటట్టుగా జాగ్రత్తగా అద్దుకోవాలి. దీనికోసం కొంచెం టైం అయితే పడుతుంది, కానీ ఓపికగా కానీ పెట్టుకున్నట్టయితే మన దేవుడి పటాలకి మంచి అందం వస్తుందండి, అమ్మవారికి కూడా, అమ్మవారి ముఖానికి కూడా మంచి అందం వస్తుంది అన్నమాట. సో ఇలా ఇయర్ బడ్ తోటి మొత్తం అంతా కూడా చుట్టూతా వచ్చేసిన కుంకుమ ఇవన్నీ కూడా ఈవెన్గా ఉండవు కదా, సో ఆ బొట్టుని మొత్తం ఈవెన్గా చక్కగా గుండ్రంగా క్లీన్ చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ గంధం ఉంటుంది కదా, చందనం ఉంటుంది కదా, అదే చందనంలో 0.0 బ్రష్ ఉంటుంది, పిల్లల దగ్గరైనా ఉంటుంది లేదంటే ఒక 5-10 రూపాయలు నార్మల్ జనరల్ స్టోర్స్కి వెళ్ళి అడిగినా ఇచ్చేస్తారు. అది తీసుకొచ్చి ఆ చందనంతో మళ్ళీ ఆ కుంకుమ బొట్టు చుట్టూ ఒక అవుట్లైన్ గీయాలన్నమాట.
నార్మల్గా ఏదైనా బొమ్మకి ఇస్తే మనం ఫినిషింగ్ ఇవ్వడానికి ఒక అవుట్లైన్ ఇస్తే ఎంత అందంగా ఉంటుంది, బొమ్మకు ఒక మంచి లుక్ వస్తుంది కదా. సో అంతేనండి, ఈ బొట్టుకి కూడా ఒక అవుట్లైన్ చందనంతో గీసినట్టయితే చాలా అందంగా కనిపిస్తుంది. వీలైనంత సన్నంగా తీయటానికి ట్రై చేయండి. అదేంటంటే మనం కన్సిస్టెన్సీ చందనం, అదే చందనం కాదు అదే గంధం కలుపుకునే కన్సిస్టెన్సీ బట్టి ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి జాగ్రత్తగా సన్నంగా ఎంతవరకు కుదిరితే అంతవరకు సన్నంగా తీయండి. కొంచెం లావుగా వచ్చినా పర్వాలేదండి, అది కూడా అందంగా కనిపిస్తుంది. బట్ మన ఫినిషింగ్ బాగుండాలి, కొంచెం ఓపిగ్గా చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ వచ్చేసి, నాది లలితమ్మ వారి ఫోటో కదా, ఈ ఫోటోలోని లలితమ్మ వారితో పాటు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, మన బొజ్జగణపయ్య గారు, శ్రీచక్రం, ఇంకా ఋషులు, వీళ్ళందరూ ఉన్నారండి. సో వీళ్ళందరికీ కూడా అదే విధంగా నేను బొట్టు అనేది పెట్టాను. సో చూసారు కదా ఎంత అందంగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. అండ్ లాస్ట్లో ఒకసారి మళ్ళీ మొత్తం వీడియో పెడతాను, మొత్తం పూజ వీడియో, అప్పుడు కూడా చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఇది మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను ఇక్కడ అమ్మవారి కోసం కట్టె పొంగలి చేస్తున్నానండి. ముందు పెసరపప్పుని యాడ్ చేసేసాను, ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పులు రైస్ యాడ్ చేసేసి మొత్తం 8 కప్పులు వాటర్ యాడ్ చేశాను అన్నమాట. యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి దగ్గరికి బాయిల్ చేసేసుకోవాలి. ముందుగా పెసరపప్పుని అయితే ఫ్రై చేయాలి, చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎలా అంటే ఫ్రై చేయాలి, సిమ్లో పెట్టేసి మంచి ఎరోమ వచ్చేంత వరకు ఫ్రై చేసి అప్పుడు మాత్రం మనం రైస్ వాటర్ యాడ్ చేసేసేయాలి. అండ్ ఇది బాగా దగ్గరికి మరిగిన తర్వాత ఇందులో మనం పోపుకి ఏంటంటే వేయాలి, మిరియాలు, నెయ్యిలో పోపు పెట్టి, నెయ్యితో పోపు పెట్టి మిరియాలు, జీలకర్ర, ఆవాలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి పోపు వేసిన తర్వాత 1-5 నిమిషాలు మగ్గించి మూత పెట్టేస్తే అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు పూజా మందిరంలోకి వచ్చేసానండి. నాకు కొంచెం ఈరోజు కొంచెం పూజ లేట్ అయింది, ఎందుకంటే మందార పువ్వుల కోసం చూసి 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 అలా వెయిట్ చేసి ఇంకా మందార పువ్వులు రావని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నేను పూర్తిగా ఇంక పువ్వులు అవి డెకరేట్ చేసేసాను. నా దగ్గర ఉన్నాయి బట్ అమ్మవారికి మందార పువ్వులు పెట్టాలి అనేది నాకు ఒక చిన్న కోరిక అండి. అండ్ అలాగే నేను తెచ్చాను కదండి పారిజాతం పువ్వులు, ఆ పువ్వులు కామాక్షి దీపం వెలిగించుకున్నాను కదా, అవి ఆ దీపం చుట్టూతా పీఠం ఉంది కదా, పీఠం అంతా కూడా నేను అందంగా అలా జల్లాననమాట. ఇంకా కిందన ఇంకొక చిన్న పీఠ ఉంది కదా, దాని మీద వచ్చేసి పసుపు గౌరమ్మని పెట్టుకున్నాను. పసుపు గౌరమ్మ చుట్టూ కూడా, పసుపు అమ్మవారి చుట్టూ కూడా 9 నిమ్మకాయలు పెట్టాను అనమాట. 9 నిమ్మకాయలు కూడా పసుపులో పెట్టి, పసుపులో ముంచి, పసుపులో దొర్లించి అవి అలా చుట్టూరా పెట్టాను అనమాట. 9 నిమ్మకాయలు కూడా 9 అమ్మవార్లకి ప్రతీకగా పెట్టుకున్నాను. అలాగే కట్టె పొంగల్ చేశాను కదా, అది నైవేద్యంగా పెట్టాను. అలాగే అందరి దేవుళ్ళు కూడా అదే నైవేద్యంగా పెట్టేశాను. తాంబూలాలు గణపయ్యకి ముందుగా మనం పూజించవలసింది, దీపం వెలిగించవలసింది గణపయ్యకే కదండి. సో గణపయ్యకి ఒక దీపం, ముందున పసుపు గౌరమ్మకి ఒక దీపం, అలాగే కామాక్షి అమ్మకి ఒక దీపం. సో ఇలా మార్నింగ్ నుంచి నా పూజ అయినంత వరకు కూడా ఇలా అయ్యిందండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలి అని, అమ్మవారి చల్లని చూపు, అమ్మవారి దయ మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ సకల సౌభాగ్యాలని, ఆయుర ఆరోగ్యాలని, అష్టైశ్వర్యాలని కలిగించాలని కోరుకుంటున్నానండి. ఎవరికి తోచినంతలో, ఎవరి శక్తి కొలది, ఎవరికి మీ శరీరంలో ఎంతవరకు ఒప్పుకుందో అంతవరకు చేయండి. అసలు ఏమి చేయకపోయినా పర్వాలేదు, 9 రోజులు అమ్మవారిని తలుచుకొనున్నా అది మనం నవరాత్రులు చేసినంత పుణ్యఫలం వస్తుంది. మనకి శక్తి ఉంటే మనం చేయొచ్చు. ఒకవేళ శక్తి లేదనుకోండి, వీలు కుదరలేదనుకోండి, ఏదైనా అడ్డంకి వచ్చి వీలు కుదరకపోయినా అమ్మవారిని తలుచుకొని మనసులో ధ్యానించుకున్నా చాలండి, అది నవరాత్రుల కంటే గొప్ప పూజ అవుతుంది.